హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఈరోజు పుస్తకాన్ని గురించి మాట్లాడుకోబోయే ముందు ఇద్దరు రచయితల గురించి తెలుసుకుందాం. వారే విభూతి భూషణ్ బందోపాధ్యాయ, ఇంకొకరు సూరంపూడి సీతారాం గారు. ముందు విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు 1894లో కలకత్తాకు ఉత్తరంగా 100 మైళ్ళ దూరంలో ఉన్న మురాఠీపూర్ గ్రామంలో పుట్టిన ఆయన బాల్యమంతా బీదరికంతోనే గడిచిపోయింది. చదువు స్థానిక పాఠశాలలో సాగింది. 1918లో కలకత్తాలోని రిప్పన్ కాలేజ్ నుండి డిగ్రీ పొందారు. మధ్య మధ్యలో రకరకాల వృత్తులు చేసినా ఎక్కువ భాగం మాత్రం ఉపాధ్యాయుడుగానే కొనసాగిన ఆయన తొలి కథ 1922లో కలకత్తా జర్నల్లో ప్రచురితమైంది. అప్పటి నుంచి రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకు పుస్తకాలు ప్రచురించారు. ఆయన విఖ్యాత రచన, ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టిన రచన పథేర్ పాంచాలి. దీనికి కొనసాగింపుగా రాసింది అపరాజిత. దట్టమైన ప్రకృతితో మమేకమై అంతరించిపోతున్న అరణ్యాల గురించి మనసులకు సునిశితంగా హత్తుకునేలా రాసిన అరణ్యక, అదే ఇప్పుడు తెలుగులో వనవాసి. విభూతి భూషణుడి విశిష్ట రచనగా గణుతికెక్కింది. ఆయన 1950లో మరణించారు. ఇక సూరంపూడి సీతారాం గారు, ఈయన తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అత్తిలి, తణుకు, మచిలీపట్నంలో సాగింది. ఆ రోజుల్లో ఒకవైపు స్వాతంత్రోద్యమం, మరోవైపు వామపక్ష ఉద్యమాలు రెండూ ఆయనపై బలమైన ముద్ర వేశాయి. ఆయన దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేశారు. ఢిల్లీలో ఆకాశవాణిలో, చెన్నైలో ఆంధ్రప్రభలో, కలకత్తాలో ఈస్టర్న్ ఎక్స్ప్రెస్లో, ఇలా భిన్న ప్రదేశాల్లో భిన్న వృత్తుల్లో అనుభవం గడించారు. 1946లో ఆంధ్రపత్రికలో చేరి 1950లో దాని వర్కింగ్ ఎడిటర్ అయ్యారు. 1956లో ఆయన మద్రాస్ జర్నలిస్ట్ సంఘం ఏర్పాటు చేయటం యాజమాన్యానికి నచ్చలేదు. దీంతో ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. సీతారాం అనువాద రచనా వ్యాసంగం ఉరుకులెత్తుతూ సాగిన కాలం ఇది. ఆ తర్వాత సీతారాం భారతీయ సమాచార విభాగంలో చేరి ఢిల్లీ, హైదరాబాద్, షిల్లాంగ్, బెంగళూరు, చెన్నైలలో పనిచేసి 1981లో విరమణ పొందారు. సహజ సుందర అనువాదాల రూపంలో ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసిన ఘనత ఆయనది. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో, హంచ్ బ్యాంక్ ఆఫ్ నాత్రడామ్ ఘంటారావం, యోగయోగాలు ఠాగూర్ రచన, రాయల్ బెంగాల్ టైగర్ సత్యజిత్ రే రచన, మహాశ్వేతాదేవి రచనలైన హజార్ చౌరాసిర్మా ఒక తల్లి, డాయిన్ దయ్యాలున్నాయి జాగ్రత్త, శ్రీశ్రీ గణేష్ మహిమ రాకాసికొర అనువాదాలుగా గతంలో హెచ్బిటీ ప్రచురించింది. సీతారాం 1997లో మరణించారు. సినిమాలలో ఎలా 2 రకాలుంటాయో కథలలో కూడా 2 రకాలుంటాయి. 1, ఊహాలోకంలో మనల్ని విహరింపచేసేవి. 2, మన సామాజిక బాధ్యతను కథల రూపంలో తెలియజేసేవి. నాకు వనవాసి ఈ 2వ కోవకి చెందుతుంది అనిపిస్తుంది. ఒక కథ రూపంలో మన సమాజ బాధ్యత ఏంటి అనేది బందోపాధ్యాయ గారు చాలా చక్కగా వివరించారు. ఇక ముందు మాట మొదలు పెడదామా? విభూతి భూషణ్ బందోపాధ్యాయ 1894-1950 బెంగాలీలో రాసిన అరణ్యక నవలకి అనువాదం వనవాసి. అరణ్యక నవల 1938 ఏప్రిల్లో మొట్టమొదట ప్రచురింపబడింది. విభూతి భూషణ్ అనగానే పాఠకుల మనసులో పథేర్ పాంచాలి మొదలుతుంది. సత్యజిత్రి తన చిత్రం ద్వారా పథేర్ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టిన విషయం పాఠకులకు తెలుసు. వనవాసి ద్వారా విభూతి భూషణ్ తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యారు. 70 ఏళ్ల క్రితం రాయబడిన నవల వనవాసి. ఇప్పటికీ వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. భౌగోళిక ఉష్ణోగ్రత నానాటికీ పెరిగిపోతుంది. వర్షాభావం వల్ల రాబోయే కాలంలో జరగబోయేవి జల యుద్ధాలేననిపిస్తుంది. 100 సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40% ఆక్రమించుకుని ఉన్న అడవులు 1997 నాటికి 19% అయ్యాయి. కాస్త హెచ్చుతగ్గులున్నప్పటికీ మొత్తం మీద అడవులు అంతరించిపోతున్నాయన్నది వాస్తవం. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవుతున్నాయన్నది చేదు నిజం. అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్థకమవుతూ ఉంది. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద బడుగు వర్గాలని నిర్వాసితులను చేసే అభివృద్ధి కాదు. ఈ దృష్టితో చూసినప్పుడు సాహిత్యంలో వనవాసి వంటి నవలలు అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మన దేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో కాలుష్యభూతం భూగోళాన్ని కబలించడానికి పొంచి ఉన్న తరుణంలో
కుల మత వర్గ ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణ పడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో స్వచ్ఛమైన ప్రాణవాయువుని అతి స్వచ్ఛమైన అరణ్య వృక్షాల మీద నుంచి సభ్య సమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వచ్ఛమైన జీవితాల నుంచి మనకందిస్తున్నాడు రచయిత ఈ నవల ద్వారా. ఉత్తమ పురుషుల్లో నడిచే నవల వనవాసి. నవలలోని యువకుడు ఎవరో కాదు, రచయితే. కల్పిత కథనంలో కూడిన నవల అయినప్పటికీ ఇందులో చెప్పిన అరణ్యం కుసీ నది తీరాన వ్యాపించి యథార్థంగా ఉన్నదేనని రచయిత చెబుతాడు. సత్యచరణ్ ఉద్యోగం కోసం బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఉన్న ఒక దట్టమైన అరణ్యంలో ఒక జమీందారుకు సంబంధించిన ఎస్టేటులోని భూములకి కౌలుదారులను ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించే పని మీద అరణ్య ప్రాంతాన్ని చేరుతాడు. ఈ కర్తవ్య నిర్వహణలో 6 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసి ఆ వన సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి జనజీవితాలని దగ్గరగా పరిశీలించి వారితో ఆత్మీయ సంబంధాలను పెంపొందించుకొని తన పని ముగియగానే తిరిగి కలకత్తా వెళ్ళిపోవటమే నవల వృత్తాంతం. తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సహజ స్నిగ్ధమైన అరణ్యవాసుల జీవన సరళి, బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసే కఠోర శ్రమ, వారి జీవన సమరం, ఇలా తనకి ఎదురైన అనుభవాలు, అనుభూతులు, ఆత్మీయ అనుబంధాలు అన్ని పాఠకులతో పంచుకుంటాడు సత్యచరణ్. కుసీ నదికి ఆవలి తీరాన దిగంత వ్యాప్తమైన అరణ్యాలు, గయా జిల్లాలోని అరణ్యాలు ఈ నవలా కథా చిత్రానికి ఓ ఆకుపచ్చని కాన్వాస్ అయ్యాయి. కలకత్తా నగరంతో ఏమాత్రం సంబంధం లేకుండా కనుచూపు మేరకు వ్యాపించిన అడవి, భయంకరమైన ఏకాంతం, ఇంటి బెంగతో ఉన్న ఇతడిని మొదట భయపెట్టింది, ఎప్పుడెప్పుడు పారిపోదామా అనేట్టు చేసింది. తరువాత గుమస్తా గోష్టబాబు మాటల్ని నిజం చేస్తూ ఆ అడవే ఇతడిని ఆవహించేసింది. ఇట్లా తెరుచుకున్న తన అంతర్నేత్రంతో ఆ అరణ్యాన్ని, అరణ్యంలో జీవనం సాగించే అమాయక ప్రజల్ని తాను దర్శించి మనకి దర్శింపజేస్తాడు. సత్యచరణ్ని రచయితే అనుకున్నాం కదా. రచయితకి తారసపడే వ్యక్తులు గోధుమ, జొన్న వంటి ధాన్యాల కోతల పని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బ్రతికే పేద గంగోతాలు, దోషాదులు, పశుల కాపరులు, భిక్షగాళ్ళు, పొట్టకూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిరిగే బ్రాహ్మణులు, ఉపాధ్యాయులు, గుమస్తాలు, కాపలాదారులు, సంతలో అమ్మకాల కోసం వచ్చే వ్యాపారస్తులు, నాట్య బృందాలు, షావుకార్లు, మార్వాడీలు, ఇలా పూట గడవని బడుగు వర్గాలు మొదలు వీరిని మోసగించి బెదిరించే బ్రతికే ధనిక వ్యాపార వర్గాల వరకు రకరకాలు. అరణ్య ప్రాంత భూములు కొన్ని వరదలో మురిగిపోగా అక్కడి జనం వేరు నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆ భూములు ఆ వ్యక్తులకే కేటాయించడం న్యాయం. పాత వాళ్లని వదిలి కొత్త వాళ్లకే ఇవ్వాలన్నది జమీందారుల అభిమతం. పాత వాళ్లకిస్తే వాళ్ళు తిరిగి వాళ్ల భూమి హక్కుని సాధించుకుంటారేమోనని జమీందారుల భయం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న రచయిత జమీందారుల లాఠీ బలం ముందు వీళ్ళు ప్రవాహంలో గడ్డిపోచలయ్యారని బాధపడతాడు. ఆరణాల ఇత్తడిగిన్న దొరకడం, అరచేతిలో స్వర్గం దొరికినంతగా సంబరపడిపోయే సిపాయి మునేశ్వర్ సింగ్ వంటి పేదల్ని చూడటం తనకి తొలిసారంటాడు. ఇలా ప్రారంభమైన రచయిత అరణ్యవాసం ఆ అడవిలోకి, అందులోని జనజీవనంలోకి చొచ్చుకుపోతుంది. మైదానవాసుల జీవన విధానానికి, అరణ్యవాసుల జీవన సరళికి స్పష్టమైన తేడా ఉంది. ఒళ్ళు హూనమయ్యే శరీర కష్టానికి తోడు ఏనుగులు, అడవి పందుల వంటి పంటను నాశనం చేయటం ఒక పక్క, విష సర్పాలతో, పెద్ద పులుల వంటి క్రూర మృగాలతో సహజీవనం మరోపక్క, గిరిజనులకు ప్రమాద పంచును నిలబెట్టింది. ఇలా ఎన్నో ఎన్నెన్నో వర్ణనలు పుస్తకంలో అంతటా. ఇక కథలు మొదలు పెడదామా? రోజంతా ఆఫీసులో ఎముకలు విరిగేలా పని చేసి చేసి సాయంకాలం మైదానంలోకి వెళ్ళి కోట సమీపంలో కూర్చున్నాను. దగ్గరలోనే ఒక బాదం చెట్టున్నది. కొంతసేపు మౌనంగా కూర్చొని బాదం చెట్టు ఎదుట కోట అగర్త దాని ప్రక్క ఎగుడు దిగుళ్ళగా ఉన్న నేల చూస్తూ ఉంటే హఠాత్తుగా లవటూలియా ఉత్తరాన సరస్వతి రథం ఒడ్డున సంజయవేళ కూర్చొని ఉన్నానా అని భ్రమ కలిగింది. మరుక్షణంలోనే ప్లాసీ గేటు మార్గంలో మోటార్ హారన్ వినపడి భ్రమ విచ్చిపోయింది. ఎంతకాలం నాటి మాటో, కానీ నిన్న మొన్ననే అనిపిస్తుంది. కలకత్తా నగరంలో ఊపిరాడని కోలాహలంలా అహర్నిశల మునిగిపోతున్న నాకు లవటూలియా అడవి, అజమాబాద్ అరణ్య ప్రాంతం, ఆ వెన్నెలలు, తిమిరమయమైన ఆ నిశ్శబ్ద నిశీధులు, హోరుమంటూ అడవి తోపులు, తుంగతోపుల్లో జంతువుల కీటకాల ధ్వనులు, దిజ్వలీయనీయమైన ధూసర వర్ణ శైలశ్రేణి, గభీర రాత్రి సమయాలలో కనుజు గుంపుల ధృతపత్ర ధ్వనులు, నిప్పులు చెరిగే వేసవి మధ్యాహ్న వేళ, సరస్వతి మడుగు ఒడ్డున దాహ నివృత్తికై చేరిన వన్య మహిషాలు, వన్య పుష్పాల అపూర్ణ వర్ణ వైభవంతో శోభిల్లే శిలామయమైన ఆ ప్రాంతం, సువికసత రక్త పలాస వృక్షమయాటవి, అవన్నీ ఇప్పుడు మనోగోచరం కాగానే
ఏ సెలవు రోజునో సంజయవేళ గాఢ నిద్రలో స్వప్నంలో ఏదో అలౌకిక సుందర జగత్తును చూశాను కాబోలు అనిపిస్తుంది. పృథ్వీలో ఇటువంటి ప్రదేశం ఎక్కడా లేదేమో అనిపిస్తుంది. కేవలం అరణ్యం మాత్రమే కాదు, ఇన్నిన్ని తరహాల మనుష్యుల్ని చూశానో కుంత జ్ఞప్తికొచ్చింది. ఇప్పటికింకా సౌంఠ్య అడవిలో ఆ నిర్భాగ్యురాలు తన పిల్లల్ని వెంట పెట్టుకుని అడవి అంతా గాలిస్తూ వన్యఫలాలు సంతరించుకుంటూ జీవయాత్ర సాగిస్తూ ఉండి ఉంటుంది. వెన్నెల వెళ్ళి విరిసిన చలిరాత్రిలో ఎంగిలి ఆకుల కోసం అజామాబాద్ కచేరీ ప్రాంగణంలో ఒక మూల చష్టానుయ్యి దగ్గర ఆమె ఇంకా నిలబడే ఉన్నదా అనిపిస్తుంది. ధాతూరియా సంగతి జ్ఞప్తికొచ్చింది. బాలనర్తకుడు ధాతూరియ దక్షిణ ప్రాంతం ధర్మపురం పరగణాలో పంటలు నాశమైనందువల్ల లవటూలియా అడవి అంచున జనాకీర్ణమైన అడవి పల్లెలకు ఆటాపాటా చూపించి పొట్టపోసుకోవటానికి వచ్చాడు ధాతూరియ. కాల్చిన చీనాగడ్డి గింజలు బెల్లము దొరికేసరికి వాడి ముఖంలో ఎంత చక్కని హాసం కనపడింది. ఉంగరాలు తిరిగిన జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, స్త్రీ సహజమైన భావభంగిమతో పింపచేసే 13-14 ఏళ్ల చక్కని బాలుడు. ఈ లోకంలో వాడికి తండ్రి లేడు, తల్లి లేదు, ఎక్కడా ఎవ్వరు నా అనేవారు లేరు. అందువల్ల అంత చిన్న వయసులోనే తన సంగతి తానే చూసుకోవాలి. కాలప్రవాహంలో ఇప్పుడెక్కడ తేలాడో. సరళ స్వభావుడు ధౌతల్ సావు షావుకారు. రెల్లుగడ్డి కప్పిన మా బంగ్లాలో ఓ ప్రక్కకు వదిలి కూర్చొని పెద్ద పెద్ద పోకలను అడకత్తెరతో కత్తిరిస్తూ ఉండేవాడు. కీకారణ్యం మధ్యలో పూరి గుడిసె పక్కన కూర్చొని దరిద్ర బ్రాహ్మణుడు రాజు పాండే 3 గేదెలను కాపలా కాస్తూ తనలో తాను పాడుకుంటూ ఉండేవాడు. దయాహోజీ అంటూ మహాలిఖారూప పర్వతం దిగువన సువిశాలమైన అరణ్యంలో వసంతం ప్రవేశించింది. లవటూలియా అడవి అంతా ఎక్కడ చూసినా కన్నుల పండుగగా పసుపు పచ్చని పువ్వులతో నిండిపోయింది. మధ్యాహ్నపు టెండపు కాలి కాలి తామ్రవర్ణం ధరించిన ఇసుక దుమారంతో లేచి దిక్కులు కప్పివేసింది. రాత్రివేళ దూరాన మహాలిఖారూప పర్వతం పైన జ్వాలా తోరణాలు కనబడ్డాయి. శాలవనంలో మంటలేచింది. దుర్భర దారిద్ర్యంతో అల్లాడుతున్న బాలబాలికలు ఎంతమందో, ఎందరెందరో స్త్రీ పురుషులు, నిష్ఠుర స్వభావులైన రుణదాతలు, గాయకులు, కట్టెలు కొట్టేవారు, భిక్షకులు, రకరకాల మనుషులు అనేక మంది. జీవనయాత్రలోని విచిత్ర వైభవంతో పరిచయ భాగ్యం కలిగింది. రెల్లు కప్పిన బంగ్లాలో రాత్రివేళ చీకటిలో సావధానంగా కూర్చొని వేటగాళ్లు చెప్పే అద్భుత గాథలు విన్నాను. మహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి అడవి బర్రెలను పట్టడానికి వెళ్ళి అక్కడ ఆకు అలము కప్పిన గొయ్యికి కొద్ది దూరంలో పొంచి కూర్చున్న సమయంలో విరాట స్వరూపి అయిన వన్య మహిష దేవత వారికి కనపడిందట. వీరి వృత్తాంతమే నేనిప్పుడు చెప్పబోతున్నది. జగత్తులో సభ్యమానవులు అడుగుపెట్టని మార్గంలో తెలియని ఎన్నెన్నో గట్ల పుట్టలు గడిచి కొన్నిటిని అధిగమించి కొన్నిటిని తప్పుకుంటూ ప్రవహించే అద్భుతమైన ఈ జీవన వాహిని సాగిన ఈ మార్గంలో నాకు కలిగిన అనుభవాలను నేటికీ విస్మరించలేను. కానీ నా ఈ స్మృతి ఆనందదాయకం కాదు, దుఃఖమైనది. ఆ స్వచ్ఛంద ప్రకృతిని నేనే చేజేతుల నిర్మూలించి వేశాను. అందువల్ల అరణ్యదేవతలు నన్నెప్పుడూ క్షమించరని నాకు తెలుసు. నేను చేసిన అపరాధాన్ని నా నోటితో చెప్పినట్లయితే అపరాధ భారం కొంత తగ్గవచ్చునని వినికిడి. ఆ కారణం చేతనే ఈ కథావతరణ. ప్రథమ పరిచ్ఛేదనం. 15-16 ఏళ్ల నాటి మాట. బీఏ పాస్ అయి కలకత్తాలో ఊరికే కూర్చొని ఉన్నాను. ఎన్ని చోట్ల తిరిగినా ఉద్యోగం దొరకలేదు. సరస్వతి పూజ రోజులు, మెస్లో చాలా రోజులుగా ఉంటున్నాను. అందువల్ల అక్కడి నుంచి బొత్తిగా గెట్టివేయలేదు. కానీ డబ్బు చెల్లించాలంటూ మెస్ మేనేజర్ బిల్లు మీద బిల్లు పంపుతూ ఉండటం చేత నాకు కొంత చిరాకు కలిగింది. మెస్లో విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజ చేస్తున్నారు. హడావుడి జోరుగానే ఉంది. ప్రొద్దుటే లేచి అనుకున్నాను, ఇవాళ అందరికీ సెలవు, 1-2 చోట్ల ఏదో ఉద్యోగం దొరకవచ్చునని ఆశ చూపించారు. అయినా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పని జరగదు, ఇంకా అక్కడక్కడా తిరిగి పూజలు విగ్రహాలంకారాలు చూడటం మంచిది అనుకున్నాను. సరిగ్గా ఇలా అనుకుంటున్న సమయంలోనే మెస్ నాకర్ జగన్నాథ్ చేతికి ఒక చీటీ ఇచ్చి వెళ్ళాడు. చీటీ చూస్తే మేనేజర్ డబ్బు కోసం పంపిన తాఖీదు. ఇవాళ సరస్వతి పూజ కావడం వల్ల మెస్లో పండగ భోజనం కొంచెం విశేషంగా ఏర్పాటు జరుగుతుంది. నేను 2 మాసాల డబ్బు బాకీ. ఏదో విధంగా నౌకర్ చేతికిచ్చి కనీసం 10 రూపాయలైనా పంపాలి, లేకపోతే రేపటి నుంచి నేను భోజనానికి వేరే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సబబైతే సంగతే, ఒప్పుకోవాలి. కానీ నా దగ్గరున్న మూలధనం ప్రస్తుతం 2 రూపాయల చిల్లరే. జవాబేమీ ఇవ్వకుండానే మెస్ నుంచి బయలుదేరాను. పేటలో చాలా చోట్ల పూజా వాద్యాలు మ్రోగుతున్నాయి. పిల్లలు సందుమలుపులో చేరి కోలాహలం చేస్తున్నారు. అభయ మొయిరా మిఠాయి దుకాణంలో పళ్ళాల నిండుగా అలంకరించిన రకరకాల తినుబండారాలు తాజావి కనిపిస్తున్నాయి. పెద్ద వీధికి ఆ తట్టున కాలేజ్ హాస్టల్ ప్రాంగణంలో నౌబత్ వాయిస్తున్నారు.
బజార్ నుంచి పువ్వుల దండలు, పూజోపకరణాలు కొని తెచ్చుకుంటున్న జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆలోచించాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం? ఇప్పటికి 7 జోడసంకో పాఠశాలలో ఉద్యోగం మానివేసి ఊరికే కూర్చున్నాను అంటే కూర్చోలేదు, తిరుగుతున్నాను ఉద్యోగం కోసం. కనీసం 10 చుట్టూ తిరగకుండా విడిచిపెట్టిన వ్యాపార సంస్థలు కానీ, పాఠశాలలు, వార్తాపత్రిక కార్యాలయాలు, పెద్దల గృహాలు కానీ ఎక్కడా ఒక్కటి మిగలలేదు. అందరూ ఒక్కటే మాట, ఉద్యోగం ఏది ఖాళీ లేదు అని. అకస్మాత్తుగా దారిలో సతీష్ తటస్థపడ్డాడు. నేను సతీష్ హిందూ హాస్టల్లో కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అతను ఆలిపూర్లో వకీలు, కానీ అందులో అతడేమీ అంత ఊడబోడ్చినట్లు కనపడదు. బాలీగంజ్లో ఎక్కడో ట్యూషన్ ఉందట, అదే ఇప్పుడు అతని సంసార సాగరం ఈదటానికి నావ. నావ మాట దేవుడెరుగు, తెడ్డు విరిగిన చిన్న కర్రముక్కైనా చేతి చిక్కలేదు కదా నాకు. మునుగుతూ తేలుతూ ఎంత దూరం సాగిపోవటానికి వీలుంటుందో అంత దూరము నేను అలా సాగిపోవలసిందే. సతీష్ని చూసిన ఆ క్షణంలో ఇదంతా మర్చిపోయాను. మర్చిపోవడానికి మరో కారణం కూడా ఉంది. సతీష్ పలకరించాడు. అరే, ఎక్కడికోయ్ సత్యచరణ్, హిందూ హాస్టల్లో పూజను చూసి వద్దాన్నాడు. మన పాత జాగా కదా, పైగా అక్కడ సాయంకాలం మంచి వినోద కాలక్షేపం ఉంటుంది. నడు. 6వ వార్డులో ఉండేవాడు అవినాష్ జ్ఞాపకమేనా? మైమన్ సింగ్లో ఎవరో జమీందారు పుత్రుడు, వాడిప్పుడు గొప్ప గాయకుడైపోయాడు. ఈవేళ వాడు అక్కడ పాడతాడు. నాకు కూడా కార్డు పంపాడులే. అప్పుడప్పుడు వాళ్ళ ఎస్టేట్లో ఒకటి ఎరా పనిచేస్తూ ఉండేవాణ్ణి కదూ, అందుకని. రా, నువ్వు కూడా నేను చూస్తే ఎంతో సంతోషిస్తాడు అని అన్నాడు. కాలేజీలో చదివే రోజుల్లో, అంటే అప్పటికి 5-6 సంవత్సరాల క్రిందటి మాట. ఆ రోజుల్లో వేడుకలో పడితే చాలు, ఇంకా నాకేమీ అక్కర్లేకపోయేది. ఇప్పటికీ ఆ స్వభావం మారలేదనుకుంటాను. హిందూ హాస్టల్కి పూజ చేయడానికి వెళ్ళాను. మధ్యాహ్నం విందుకి ఆహ్వానించారు. ఈ హాస్టల్లో మా పక్క ఊరి కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమైనా సరేనని నన్ను కదలనివ్వలేదు. అక్కడికి అన్నాను, సాయంకాలం వినోదం ఉందిగా, ఇప్పుడెందుకు, మెస్లో భోంచేసి మళ్ళీ ఇప్పుడే వస్తాను అని. కానీ వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. వినిపించుకుని ఉన్నట్టయితే ఆ సరస్వతి పూజ పూట నేను నిజంగా ఉపవాసంతో గడపవలసి వచ్చేది. మేనేజర్ అంతా నిర్మోహం ఆటంగా చీటీ రాసి పంపిన తర్వాత 1 రూపాయి అయినా ఇవ్వలేకపోయినప్పుడు నేను మళ్ళీ ఏ ముఖంతో మిస్ వెళ్ళి పూరీలు పాయసం తినగలను? ఇది మంచిదే అయింది. ఇక్కడే తృప్తిగా విందారగించి సాయంకాలం వినోదానికి సభలో వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు మళ్ళీ 3 నాటి విద్యార్థి జీవితపు ఉత్సాహం తిరిగి వచ్చింది. ఉద్యోగం దొరికిందో ఏమైందో, మెస్ మేనేజర్ ముఖం దుమదుమలాడుతూనే ఉందో, మరొకలా ఉందో, ఇంకా ఆ సమయంలో ఎవరికి పట్టింది? టంబ్రీలు, కీర్తనలు మహాసముద్రంలో మునిగిపోయి బాకీ తీర్చకపోతే రేపు ప్రొద్దుట నుంచి కేవలం వాయుభక్షణకి సిద్ధపడాల్సి వస్తుందనే సంగతి పూర్తిగా మర్చిపోయాను. వినోద కాలక్షేపం ముగిసేసరికి 11:00 అవినాశ్ని కలుసుకొని మాట్లాడాను. ఈ హాస్టల్లో ఉండేటప్పుడు ఇక్కడ డిబేటింగ్ క్లబ్స్ మా ఇద్దరి చేతుల మీదుగా నడిచేది. ఒకసారి సర్ గురుదాస్ బెనర్జీ సభాపతిగా ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు చర్చ ఏమిటంటే, స్కూళ్లలో, కాలేజీల్లో అక్కడి విద్యార్థులే స్వయంగా బాధ్యత వహించి నియమ నిబంధనలు అనువర్తింప చేసుకోవడం ఉచితం అని. దీనికి అవినాశ్ ప్రతిపాదకుడు. నేను ప్రతివాద పక్షానికి నాయకుణ్ణి. ఉభయ పక్షాల తీవ్ర వాదోపవాదాలు జరిగిన మీదట సభాపతి నా వాదమే గెలిచిందని తీర్పు ఇచ్చారు. అప్పటి నుంచి అవినాష్తో నాకు గాఢ స్నేహం ఏర్పడింది. కాలేజ్ విడిచిపెట్టిన తర్వాత అతని మళ్ళీ ఇదే చూడటం. అవినాష్ అన్నాడు, పద, నా కారుంది, నిన్ను దిగిపెడతాను, నీ మకం ఎక్కడా అని. మెస్ దగ్గర వాకిట్లో నన్ను దిగబెట్టి అన్నాడు, మాట, రేపు సాయంకాలం 4 వాషింగ్టన్ వీధిలో మా ఇంటికి ఒకసారి రా, టీవేళ్ళకి. మరచిపోవద్దు, 33 2 ఇల్లు రాసుకొని నోటు పుస్తకంలో అని. మరునాడు వెతికి వారింగ్టన్ వీధి కనుక్కున్నాను. ఇల్లు కూడా కనపడింది. ఇల్లు ఏమంత పెద్దది కాదు, కానీ ముందు వెనక తోట ఉంది. గేటు మీద విస్టారియా లత, కింద గుర్ఖా దర్వాన్, ప్రక్కన పేరు చెక్కిన ఇత్తడి నేమ్ ప్లేట్, ఎర్ర ఇటుక పొడితో చక్కగా వేసిన బాట, దారికి ఒక ప్రక్క పచ్చగడ్డి లాన్, మరో ప్రక్క సువర్ణ సంపంగి మొక్కలు, మామిడి చెట్లు ఉన్నాయి. లోపల పోర్టికోలో ఒక మోటార్ కార్. సంపన్నుల గృహం కాదని పొరపాటు పడ్డానికి కూడా ఎంతమాత్రం వీలులేదు. మెట్లెక్కి వెళ్లగానే ముందు అతిథి మందిరం కనపడింది. అవినాష్ వచ్చి ఆదరించి కూర్చోమన్నాడు. కూర్చున్నాక ఇద్దరం పాత రోజులు సంగతులు చెప్పుకోవడంలో లీనమైపోయాం. అవినాష్ తండ్రి మైమన్ సింగ్లో పెద్ద జమీందారు. ప్రస్తుతం కలకత్తాలో ఈ ఇంటిలో ఎవరూ లేరు. అవినాష్ చెల్లెలు ఒక ఆమె వివాహం కోసమని అందరూ కిందటి మార్గశిరంలో దేశం వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు తిరిగి రాలేదు. ఆ మాట ఈ మాట అయిన తర్వాత అవినాష్ అడిగాడు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టు అని. జోడాసంకో స్కూల్లో మాస్టరీ చేశాను. ప్రస్తుతం ఒక విధంగా ఊరికనే ఉన్నాను. ఇంకా మాస్టరీ చేయకూడదు అనుకుంటున్నాను. చూస్తున్నాను, ఇంకోటి ఏదైనా 1-2 ఆశ కూడా చూపించారు. ఆశ చూపించిన సంగతి నిజం కాదు. అయినా అవినాష్ సంపన్నుల బిడ్డ,
వాళ్ళది పెద్ద ఎస్టేటు, వాళ్ళ దగ్గర నౌకరీ చేయాలని నా మనసులో కోరిక ఉన్నట్లు తెలియని ఇవ్వకూడదు కాబట్టి అలా చెప్పాను. అవినాష్ కొంచెం ఆలోచించి అన్నాడు, నీ బోటివాడికి ఉద్యోగం చప్పునే దొరుకుతుందిలే. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నువ్వు లా కూడా చదివావు కదూ, పాస్ అయ్యాను కూడా. అయితే వకాల్తా తీసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు సుమా. మా ఎస్టేట్ అడవి ఒకటి ఉంది, పూర్ణియా జిల్లాలో. 20-30 వేల బిఘాలు ఉంటుంది. బిఘా అంటే 6,400 చదరపు అడుగుల నేల. ఎకరంలో 5.2 వంతులు లేదా 40 సెంట్ల నేల. అక్కడ ఇప్పుడు ఒక నాయబున్నాడు, కానీ నమ్మి అతని మీద ఇంత పెద్ద ఎస్టేట్ బాధ్యత విడిచిపెట్టడం మంచిది కాదు. కాస్త పనికి వచ్చేవాడి కోసం చూస్తున్నాం, నువ్వు వెడతావా అని అడిగాడు. కర్ణేంద్రియం మనిషిని తరచుగా భ్రమలో పెడుతుందని తెలుసును. అతడు ఏమిటి అంటున్నాడు, 7 బట్టి దేనికోసం కలకత్తా వీధులన్నీ దున్నుతూ తిరుగుతున్నానో, అది ఇప్పుడు ఇలా తేనీటి విందు ఆరగించే సమయంలో ఆయాచితంగా ఎలా వచ్చి పడుతుంది. అయినా మానం కాపాడుకోవాలి కదా. మనసులో భావాన్ని పైకి పొక్కనీయకుండా బలవంతాన నిగ్రహించుకొని కొంత నిరపేక్ష భావం నటిస్తూ ఇలా జవాబిచ్చాను, ఓ అదా, సరే ఆలోచించి చెప్తాను, రేపుంటావా. అవినాష్ భోలా మనిషి, బొత్తిగా దాపరిక మెరుగడు. ఇలా అన్నాడు, ఆలోచించడం ఇంకా కట్టిపెట్టు, ఇవాళే నాన్నగారి పేర ఉత్తరం రాసేస్తాను. నమ్మకమైన మనిషి కోసం వెతుకుతున్నాం. మా జమీందారికి స్పెషలిస్టుగా ఆఫీసర్లు అక్కర్లేదు, వాళ్ళు దాదాపు అంతా దొంగలే. నీ మాదిరిగా సంస్కారము తెలివిగలవాడు ఇప్పుడక్కడ కావాలి. ఎస్టేట్ భూముల్లో అందరూ కొత్త వాళ్ళని స్థిరపరచాలి మనం. 30,000 బిఘాల అడవి అన్ని జాగ్రత్తగా చూసేవాడికే ఆ బాధ్యత పూర్తిగా అప్పగించాలి. నీతో నా పరిచయం ఈనాటిది కాదు, నీ నామ నక్షత్రాలన్నీ నాకు తెలుసు. నువ్వు ఊ అనేసి వెళ్ళు, ఈ క్షణమే నాన్నగారికి ఉత్తరం రాసి అపాయింట్మెంట్ లెటర్ తెప్పిస్తాను అని అన్నాడు. ఉద్యోగం ఎలా వచ్చింది అంటే వివరించి చెప్పడం అనవసరం. ఈ చెప్పబోయే కథ ఉద్దేశమే వేరు, క్లుప్తంగా చెప్పేస్తాను. అవినాష్ ఇంట్లో టీ తీసుకోవడానికి వెళ్ళిన 2 వారాలలో ఒక రోజున సామాన్ తీసుకొని B&W రైల్వేలో ఒక చిన్న స్టేషన్లో దిగాను. అది శీతాకాలపు సాయం సంధ్య. విశాలమైన ఆ ప్రాంతమంతటా చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. దూరంలో అరణ్యం తల అంచుల మీదుగా కొద్ది కొద్దిగా పొగమంచు గుమిగూడుతుంది. రైలు మార్గానికి 2 ప్రక్కల బఠానీల చేలు, శీతల సంధ్యామారుతంలో బఠానీ మొక్కల లేత ఆకుల స్నిగ్ధ పరిమళం వ్యాపిస్తూ ఉంటే ఇక ప్రారంభం కానున్న నూతన జీవితంలో బొత్తిగా మనిషి సంపర్కం ఉండదని, ఆ హేమంత సంధ్య వలనే ఈ నిశ్శబ్ద నిరీవ పరిసరాల మాదిరి, దూరాన నీలవర్ణాచ్ఛాదితమైన ఆ వనశ్రేణి మాదిరి నా బ్రతుకంతా జనసాంగత్య విహీనమైపోతుందని కాబోలునని మనసులో పొడగట్టింది. 15-16 క్రోసుల దూరం రాత్రి పొడుగునా ఎద్దుల బండిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. కలకత్తా నుంచి వెంట తెచ్చుకున్న కంబళి, రగ్గు కూడా బండి కప్పులో తేమకి చల్లబడిపోయాయి. ఈ ప్రాంతంలో చలి ఇంత భయంకరంగా ఉంటుందని ఎవరికి తెలుసు. తెల్లవారి ఎండకెక్కిన తర్వాత కూడా బండి సాగుతూనే ఉంది. చుట్టూ చూసేసరికి నేల తరహా మారిపోయింది, ప్రకృతి స్వరూపం మారిపోయింది. చేలు పొలాలు లేవు, ఊళ్ళు మనుషులు కూడా అట్టే కనపడలేదు. అంతటా పెద్దవి చిన్నవి అడవులు మాత్రమే. ఒక్కొక్క చోట కీకారణ్యం, అక్కడక్కడ పల్చని అడవి తోపులు, మధ్య మధ్య తెరిపి ఇచ్చే మైదానాలు. మైదానాలలో కూడా పొలము సాగు అనేది లేదు. 10 గంటల వేళకి కచేరీ చేరాను. అడవిలో దాదాపు 10-15 బిఘాల నేల చెట్లు అవి కొట్టివేసి పూరిళ్ళు కట్టారు. అడవి కర్ర, వెదుళ్ళు, ఎండుగట్టి వీటితోనే కట్టారు పూరిళ్ళు. సన్నటి చెట్ల కొమ్మలు పాతి ఎండిన గడ్డి కప్పి పైన బెందడి పూత పెట్టిన గోడలు. ఇళ్ళు కొత్తగా కట్టినవి. లోపల అడుగు పెట్టేసరికి అప్పుడే కోసిన గడ్డి కసరు, సగం ఎండిన రెల్లు వాసన, పచ్చి వెదురు వాసన గుప్పున వచ్చాయి. అక్కడి వాళ్లను అడిగాను, కచేరి ఇంతకుముందు అడవిలో మరొక చోట ఎక్కడా ఉండేదట, ఎక్కడో ఉండేదట, కానీ అక్కడ శీతాకాలంలో నీళ్లు దొరకక బాధపడినందువల్ల అది విడిచిపెట్టి ఇక్కడ ఇళ్ళు కొత్తగా కట్టించారని తెలిసింది. ఇక్కడికి దగ్గరలో చిన్న వాగు ఉంటుంది, నీళ్లకి ఇబ్బంది ఉండదు. నా జీవితం చాలా కాలం కలకత్తాలోనే గడిచింది. బంధుమిత్రుల తోడి సాంగత్యం, లైబ్రరీ, థియేటరు, సినిమా, పాట కచేరి, ఇవి లేని జీవితం ఎలా ఉంటుందో ఎన్నడూ ఊహించనైనా లేదు. ఈ స్థితిలో కొద్ది జీతపు రాళ్ల కోసం వచ్చిపడిన ఈ స్థలం ఇంత నిర్జనంగా ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. రోజుల తర్వాత రోజులు గడిచిపోతున్నాయి. తూర్పు ఆకాశంలో కొండలు, అరణ్యాల మీదుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. పడమటి దిక్కున సంధ్యవేళ సమస్త అరణ్యాన్ని, పొడవైన గడ్డివనాన్ని సింధువర్ణంలో ముంచెత్తి అస్తమిస్తున్నాడు. ఈ రెండిటి మధ్య 11 గంటల శీతాకాలపు పగళ్ళు, పగలంతా బొగులు బొగులుమంటూ ఉంటుంది. ఖాళీ కాలం ఎలా గడపాలనేది మొదట పెద్ద సమస్యగా కనపడేది. పని చేయాలంటే ఎంతైనా ఉంది, కానీ బొత్తిగా కొత్త, ఇక్కడి జనం మాట్లాడే భాష తెలిసేది కాదు. పనులు నిర్వర్తించడానికి సరైన ఏర్పాటు ఏది చేసుకోలేకపోయాను. గదిలో కూర్చొని వెంట తెచ్చుకున్న కొద్ది పుస్తకాలు సావధానంగా చదువుతూ ఏదో విధంగా కాలం వెళ్లపుచ్చేవాడిని.
కచేరీలో ఉన్న వాళ్ళు బొత్తిగా అడవి మనుషులు. నేను చెప్పేది వాళ్లకు తెలీదు, వాళ్ళు చెప్పేది నాకు బోధపడదు. మొదటి 10-12 రోజులు గడవటం ఎంతో కష్టమైపోయింది. ఈ ఉద్యోగం వద్దు బాబో అని ఎన్ని తడవలు అనిపించింది. ఇక్కడ ఊపిరాడక చచ్చిపోయే బదులు కలకత్తాలో అర్ధాకలితో ఉండిపోవడమే మేలనిపించింది. అవినాశుడి మాటలు విని ఈ నిర్జనారణ్యానికి రావటం పొరపాటైంది. ఈ జీవితం నాకు సరిపడేది కాదు అని తోచింది. రాత్రివేళ నా గదిలో కూర్చునిలా తలపోస్తున్న సమయంలో తలుపు తోసుకుని ముసలి గుమస్తా గోష్ట చక్రవర్తి లోపలికొచ్చాడు. ఇక్కడ బెంగాలీ భాషలో మాట్లాడటానికి ఇతడొకడు దొరికాడు. కొంత ఊపిరి తీసుకున్నట్టయింది. గోష్టబాబు ఇక్కడ 15-18 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. వర్ధమాన జిల్లాలో బనపాస్ స్టేషన్ దగ్గర ఏదో గ్రామం అతనిది. కూర్చోండి గోష్టబాబు అన్నాను. కుర్చీలా కొనే కూర్చున్నాడు. ఏకాంతంలో తమకు ఒక మాట చెప్పాలని వచ్చాను. ఇక్కడ మనుషులను ఎవరిని నమ్మకండి, ఇది బెంగాల్ దేశం కాదు. మనుషులంతా బొత్తిగా మంచివాళ్ళు కారు. బెంగాల్లో మాత్రం మనుషులందరూ మంచివాళ్ళు అనగలమా గోష్టబాబు అన్నాను. అది తెలిసి వచ్చింది బాబు, దానివల్ల మలేరియాకి తట్టుకోలేకను ఇక్కడికి వచ్చేశాను. వచ్చిన మొదట్లో ఎంతో బాధపడిపోయేవాడిని. ఈ అడవిలో మనసు గిజిగిజలాడిపోయేది. ఇంకా ఇప్పుడంటారా మన దేశం మాట అలా ఉంచండి, పని మీద పూర్ణియా కానీ పాట్నా కానీ వెళ్ళానంటే 2 రోజులు, మహా అయితే 3 రోజులు, అంతకుమించి ఒక్క పూట కూడా ఉండలేను. ఏమిటి అన్నాను. గోష్టబాబు వంక కొంత ఆసక్తితో చూసి అడిగాను, ఎందుకుండలేరు, అడవి కోసం ప్రాణం కొట్టుకుపోతుందా అని. గోష్టబాబు నా వైపు చూసి కొద్దిగా నవ్వాడు. నిజమేనండి, మీకు కూడా బోధపడుతుంది లేండి, కొత్తగా వచ్చారు కలకత్తా నుండి. కలకత్తా కోసం మనసు రెక్కలో చెగిరిపోతుంది కదూ. అయినా మీకు మాత్రం ఎంత ప్రాయం, కొన్ని రోజులు ఇక్కడే ఉండండి, తరువాత మీకే తెలిసి వస్తుంది. ఏం తెలుస్తుంది? అడవి మిమ్మల్ని ఆవహిస్తుంది. అప్పుడు ఇంకా ఎలాంటి కోలాహలము జనసమృద్ధము రుచించవు. నాకు అదే జరిగింది. పోయిన నెల కోర్టు పని మీద వెళ్ళాను. వెళ్ళినది మొదలు మళ్ళీ ఎప్పుడు తిరిగి పోదామా అనే ఆ దుర్ద. లోపల అనుకున్నాను, ఓ ఈ భగవంతుడా, నన్ను మాత్రం ఈ దురవస్థలో పడకుండా రక్షించు అని. అంతకుముందే ఈ ఉద్యోగం విడిచిపెట్టి ఎప్పుడో కలకత్తా ఉడాయించేయాలి. గోష్టబాబు చెప్పాడు, రాత్రివేళ తుపాకీ తెలగడ దగ్గరే పెట్టుకుని పడుకోవాలి, చోటు మంచిది కాదు. ముందొకసారి కచేరీ మీద బందిపొడి దొంగలు పడ్డారు కూడా. అయితే ఈ రోజుల్లో ఇక్కడ డబ్బు దస్కం ఏమీ ఉంచడం లేదు. అలాగా ఎన్నాళ్ల క్రిందట? ఎన్నాళ్ళలోనా? ఏది, ఈ 8-9 ఏళ్ల మధ్యనే. కొద్ది రోజులు ఉండండి, సంగతులన్నీ మీకే క్రమంగా విసిదమవుతాయి. ఈ ప్రాంతం బొత్తిగా చెడ్డ ఘోరమైన ఈ అడవిలో దొంగలు వచ్చి చావగొట్టిపోతే దిక్కా మొక్క. గోష్టబాబు వెళ్ళిపోగానే కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. దూరంలో అడవి మీదుగా చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఉదయిస్తున్న చంద్రబింబం మీదుగా వంకర టింకర కొమ్మ ఒకటి, సరిగ్గా జపాన్ చిత్రకారుడు హుకుసాయి రచించిన చిత్రం పోలికనే ఉంది. ఇక వేరే ఉద్యోగం కోసం వెతకడానికి అవకాశమే దొరకలేదు. ఇదంతా ప్రమాదకరమైన స్థలమని ముందే తెలిస్తే అవినాశునికి మాట ఇచ్చి ఉండేవాడిని కాను. దుస్సంగ కలిగినప్పటికీ చంద్రోదయ సౌందర్య శోభ చూసేసరికి వళ్ళు పరవశమైపోయింది. కచేరీకి అనతి దూరంలో చిన్న రాళ్లగుట్ట ఒకటి ఉంది. దానిమీద అతి ప్రాచీనమైన ఒక పెద్ద మర్రి చెట్టు. దానికి గ్రాంట్ దొరగారి మర్రి అని పేరు. ఆ పేరెందుకు వచ్చిందో వాకప్ చేసినా తెలియలేదు. ఓ రోజు సాయంకాలం తిరిగి తిరిగి సూర్యాస్తమయం దృశ్యం తిలకించాలనే ఆసక్తితో ఆ గుట్ట పైకెక్కాను. గుట్ట మీద మర్రి చెట్టు క్రింద చిక్కబడుతున్న సంజ చీకటిలో నిలబడి కన్నార్పకుండా దూరంగా చూస్తూ ఉండిపోయాను. కలుటోలామెస్ కపాలిటోలా వంతెన గోడ, గుండ్రని కొలను, ప్రక్కన నాకు నచ్చిన బెంచి, ప్రతిరోజు సాయంకాలం ఈ వేళకు అక్కడ చేరి కాలేజీ స్ట్రీట్లో అవిరామంగా సాగిపోయే జనప్రవాహాన్ని, బస్సులు మోటార్ల సమూహాలను చూస్తూ కూర్చునేవాడిని. హఠాత్తుగా అవన్నీ ఎంత దూరమైపోయినాయో అనిపించింది. మనస్సు విలవిలలాడిపోయింది. అబ్బా, ఎక్కడున్నానిప్పుడు? ఎక్కడిదో ఏదో నిర్జనారణ్యంలో గుడిసె నీడలో నివసిస్తున్నాను నౌకరీ కోసం. మనుషులు ఉంటారా ఇక్కడ? జనం లేరు, సమాజం లేదు, బొత్తిగా ఎలాంటి సాంగత్యమూ లేదు. ఒక్క మాట మాట్లాడాలంటే మనిషి కనపడడు. ఈ దేశంలో వాళ్ళందరూ ఉత్త మూర్ఖులు, అనాగరికులు. ఒక మంచి మాట చెబితే అర్థం చేసుకోలేరు. వీరి సాహచర్యంలో రోజులకి రోజులు గడపవలసిందేనా? దిగంత వ్యాప్తమైన ఈ నిర్జన సంధ్యా తిమిరంలో నిలబడేసరికి మనస్సుకు విరక్తి కలిగింది. అప్పుడే నిశ్చయించుకున్నాను, ఈ మాసం ఇంకా అట్టే రోజులు లేదు, వచ్చే మాసం కూడా ఎలాగో కళ్ళు మూసుకొని గడిపివేస్తాను. తరువాత అవినాశుడికి ఓ పెద్ద ఉత్తరం రాసి నౌకరీకి రాజీనామా ఇచ్చి కలకత్తా వెళ్ళిపోయి అక్కడ సంస్కారం గల బంధుమిత్రుల ఆదరం పొంది సభ్య సమాజంలో మంచి తినుబండారాలు తిని స్వర సంగీతాలు విని జనసందోహంతో కలిసిపోయి అవిరళ జనసమూహాల ఆనందోళ్ల సభరిత కంఠస్వరాలు విని ప్రాణాలు నిలుపుకుంటాను. మనుషుల మధ్య ఉండటం అంటే ఇంత ప్రియమైనదని ఇంతకుముందు తెలియలేదు. మనుషులంటే ఎంత ప్రేమ. మనుషుల పట్ల నా కర్తవ్యాన్ని సర్వదా నిర్వర్తించలేకపోయిన మాట నిజమే. అయినా ఎంత ప్రేమ లేకపోతే వాళ్ళను విడిచిపెట్టి వచ్చినందుకు ఇంత వ్యధ ఎందుకు కలగాలి?
ప్రెసిడెన్సీ కాలేజ్ రైలింగ్ దగ్గర పుస్తకాలమ్మే ఆ ముసలి ముసల్మాన్ ఉన్నాడు. అతని దుకాణం దగ్గర నిలబడి పాత పుస్తకాలు, మాసపత్రికలు పేజీలు తిరగవేస్తూ ఉండేవాడిని. న్యాయంగా వాటిని కొనవలసిన మాట నిజమే, అయితే ఒక్కటి కొనడం పడలేదు. అతడు కూడా పరమ ఆత్మీయుడైనట్లు ఇప్పుడు తోచసాగింది. అప్పుడే ఎన్నాళ్ళైంది అతన్ని చూసి. కచేరీకి తిరిగి వచ్చి నా గదిలో టేబుల్ మీద దీపం వెలిగించి ఒక పుస్తకం తీసుకుని కూర్చున్నాను. ఇంతలో సిపాయి మునేశ్వర్ సింగ్ వచ్చి సలాం చేసి నిలబడ్డాడు. ఏం మునేశ్వర్ అని ప్రశ్నించాను. ఈ మధ్యనే పల్లెటి హిందీ మాట్లాడడం కొద్దిగా నేర్చుకున్నాను. మునేశ్వర్ అన్నాడు, బాబుగారు నాకు ఒక ఇత్తడి గిన్నె కొని ఇవ్వమని గుమస్తాకి హుకుం ఇవ్వండి దొరా. ఇత్తడి గిన్నె ఎందుకు? కోరినది దొరుకుతుందనే ఆశతో అతని ముఖం ఇంత అయింది. వినయంగా ఇలా చెప్పాడు, ఒక్క ఇత్తడి గిన్నె ఉంటే ఎంత సదుపాయం బాబుగారు. ఎక్కడికి వెళ్ళినా తీసుకుపోవచ్చు, అన్నం వండుకోవచ్చు, అందులో ఆ సరుకు ఈ సరుకు పెట్టి మూత పెట్టుకోవచ్చు, అందులోనే పెట్టుకొని అన్నం తినవచ్చు, పగిలిపోదు. నాకు ఒక గిన్నె కూడా లేదండి. ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాను ఒక గిన్నె కావాలని. కానీ బొత్తిగా బీదవడిన బాబు, గిన్నె ధర, ఆభరణాలు అంత ధర ఇచ్చి ఎలా కొనగలనండి? అందుకని బాబుగారి దగ్గర మనవి చేసుకోవటం చాలా రోజుల నుంచి ఉందండి. ఎలాగైనా ఒక్క ఇత్తడి గిన్నె ఉంటే చాలు అని మా బాబుగారు మంజూరు చేస్తే మా దొరగారు ఒక్క ఇత్తడి గిన్నె వల్ల ఇంత ప్రయోజనం ఉందని, దీనికోసం ఇక్కడి వాళ్ళు కలలు కంటారని, ఇటువంటి మాట నేను వినడం ఇదే మొదటిసారి. ఆ రణాల ఇత్తడి గిన్నె దొరికితే అరచేతిలో వైకుంఠం లభించినట్లు పరమానందం భరితులైపోయే ఇంత నిష్ఠదరిద్రులు పృథ్వీలో ఇంకెక్కడైనా ఉంటారా? ఈ దేశంలో ప్రజలు బీదవాళ్ళు అని విన్నానే కానీ ఇంత దీనులని తెలియలేదు. ఎంతో జాలి కలిగింది. మరునాడు నేను సంతకం చేసిన ఒక కాగితం ముక్క బలంతో మునేశ్వర్ సింగు నవగాజియా క్రొత్త చెట్టు అనే ఊరు బజార్ నుంచి 5వ నెంబర్ గిన్నె ఒకటి కొని తెచ్చి నా గదిలో మేజాబల మీద పదిలంగా పెట్టి సలాం చేసి నిలబడ్డాడు. దొరికిందండి, తెచ్చేశానండి, మా బాబుగారు మంచివారు కాబట్టే గిన్నె దొరికిందండి. పరమ సంతోషంతో ప్రఫుల్లమైన అతని ముఖం వంక చూడగానే ఈ నెల రోజులలో మొట్టమొదటిసారిగా నాకు అనిపించింది, భలే మనుషులు పాపం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో అని. కథ కొనసాగుతుంది.